నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉద్యోగులకు రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఇచ్చారని, ఏమీ లేని వారికి, నిరాశ్రయులైన వారికి ఇవ్వలేదని పెద్దముప్పారం గ్రామ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగిన బాధితులు, వారికి మద్దతు పలికిన పలు సంఘాలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా అనర్హులైన వారిని తొలగించి అర్హులైన వారికి ఇవ్వాలని వారు అన్నారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు గ్రామాన్ని సందర్శించి నిజా నిర్ధారణ చేసి నిజమైన లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ మందయ్య కమల్లు, జై భారత్ ఎస్సీ పోరాట వేదిక జిల్లా అధ్యక్షులు వెలిసాం శ్యామ్ మహార్, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీను, వల్లూరి మధు తదితరులు పాల్గొన్నారు. పెద్దముప్పారం గ్రామం దంతాలపల్లి మండలం మహబూబాబాద్ జిల్లా 3 రోజుల క్రితం మా ఊళ్ళో డబుల్ బెడ్రూమ్లు పంచడం జరిగింది. దాంట్లో అర్హులైన వారికి అసలు ఇల్లు అందలేదు. 5-6 మెంబర్లు ఎక్స్ట్రా పెట్టారు, పేర్లు ఉద్యోగస్తులను పెట్టారు. వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజకీయ పరంగా చేసిన కుట్ర. ఇది ఈ విధంగా జరగకుండా కరెక్ట్ అర్హులకు ఇచ్చే విధంగా మమ్మల్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కరెక్ట్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దీనిపైన కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు, ప్రతి ఒక్కరూ అందరూ స్పందించాలని కోరుకుంటున్నాం. దంతాలపల్లి మండలం పెదముపారం గ్రామంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు జరిగినాయని ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. దానికి ఎంఆర్పిఎస్ మరియు జయభారత్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ యొక్క బీఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో మేము పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ నిజమైన లబ్ధిదారులకు ఇల్లును పంపిణీ చేయకుండా కొంతమంది ఎంప్లాయీస్కి మరియు కొంతమంది స్వార్థపు రాజకీయ నాయకులు ఇక్కడ స్వార్థంగా రాజకీయాలు చేసి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఆ యొక్క డబుల్ బెడ్రూము ఇళ్లను కొంతమంది ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. దీన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మరియు కలెక్టర్ గారు ఇక్కడికి ఈ యొక్క గ్రామానికి విచ్చేసి వాస్తవాలను అవాస్తవాలను కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాల్సిందిగా మా యొక్క జై భారత్ ఎస్సీ పోరాట వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితులలో లబ్ధిదారులకు కనుక ఇల్లు చేరకపోతే మా యొక్క సంఘాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీం. గురించి కంప్లీట్ చేసానికి అవకాశం లేకుండా దొంగసాటుగా ఇళ్లలోకి పోయి చెప్పడానికి మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. అర్హులకు ఇండ్లు వచ్చేదాకా మేము పోరాడతాం. వారి రాజకీయాలు చేస్తూ వార్డు మెంబర్లకు కానీ వాళ్ళకి ఇవ్వడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇండ్లు కూలిపోయి పెంకలన్నీ మీద పడుతున్నవి, వర్షం వచ్చి మీద పడుతున్నవి, ఆహారు గోడలు కూలి మీద పడుతున్నవి. కాబట్టి ఉద్యోగులకు, ఉద్యోగస్తులకు కుమారులకు కానీ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వడానికి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెదముప్పారం గ్రామానికి చెందిన దళిత మహిళ ధర్మారపు ఎల్లమ్మను తన 8 గుంటల భూమిని దున్నుకోనివ్వకుండా అకారణంగా కొట్టి కులం పేరుతో దూషించి గంట నరసింహారెడ్డి వెంకటమ్మలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినప్పటికీ రిమాండ్కు తరలించకుండా జాప్యం చేయడం సరైనది కాదని, దళితులపై దాడులను ఖండిస్తున్నామని, ఇప్పటికైనా జాప్యం చేయకుండా స్పందించి నరసింహారెడ్డి దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించుకుంటే ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. దంతాలపల్లి మండలం పెదముపారం గ్రామంలో దళిత అయినటువంటి ధర్మార పెళ్ళమ్మ భూమిని నరసింహారెడ్డి దంపతులైన ఎస్సీఎస్టీ కేసు నమోదైన కూడా ఇంతవరకు డిఎస్పీ గారు కూడా దాన్ని స్పందించకుండా ఈ దళితుల మాదిగోళ్ళు అని చెప్పేసి ఇక్కడికి రాకుండా ఈ యొక్క భూమికి రావద్దని చెప్పేసి అహంకారంతో రాజకీయ ప్రద్బలంతో ఆయన నడిపిస్తున్న వ్యవహారాన్ని ఖండిస్తూ ఆయనను వెంటనే రిమాండ్కి పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ధర్మార పెళ్ళమ్మకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరపున కోరుతున్నా. దంతాలపల్లి మండలం పెదముపార గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ మాదిక కులానికి చెందినటువంటి ధర్మారపు ఎల్లమ్మ యొక్క 8 గుంటల భూమిని ఇదే గ్రామానికి చెందినటువంటి గండ్రం నరసింహారెడ్డి మరియు వాళ్ళ యొక్క భార్య ఇద్దరు కలిసి ఆ యొక్క దళిత మహిళపైన దాడి చేసి ఆమెను కులం పేరుతోటి దూషించడం జరిగింది. ఈరోజు జై భారత్ ఎస్సీ పోరాట వేదిక నుంచి మేము పెదముప్పారం తమ యొక్క నివాసానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క దళిత మహిళపైన దాడి జరిగితే వీళ్ళు పోయి కేసు పెడితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఆ యొక్క
ఆ దొరను ఇప్పటివరకు కూడా కనీసం అరెస్ట్ చేసిన సందర్భాలు కనపడతలేదు. అదేవిధంగా ఈ యొక్క పేద మహిళకు న్యాయం జరిగినటువంటి సందర్భాలు లేదు. ఇక్కడ ముఖ్యంగా ఆ యొక్క 8 గుంటల భూమి కోసం ఈమె పోతున్న క్రమంలో ఈమె పైన అనేక సార్లు దాడులు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఈ యొక్క జిల్లాలో కానీ దళితులపైన ఈ యొక్క ఆగ్ర కులాల యొక్క దాడులు నిరంతరం జరుగుతూనే ఉంది. దీన్ని జయభారత్ ఎస్సీ పోరాట వేదిక తీవ్రంగా కూడా ఖండిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఈ దళిత మహిళ అయినటువంటి ఎల్లమ్మ గారికి న్యాయం చేయని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలన్నింటిని కూడా ఏకం చేసి మేము పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మేము హెచ్చరించడం జరుగుతుంది. వెంటనే ఆ యొక్క నరసింహారెడ్డి యొక్క దంపతులను ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా వెంటనే రిమాండ్కు తరలించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం కాచిపల్లి అటవీ ప్రాంతంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా సినీ హీరో ప్రభాస్ దత్తత తీసుకున్న కాచిపల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు కలెక్టర్ హనుమంతరావు మరియు సంగారెడ్డి డిఎఫ్ఓ ఆధ్వర్యంలో పృథ్వీ ఫౌండేషన్ సహకారంతో డ్రోన్ యంత్రం ఉపయోగించి మేలుజాతి విత్తనాలు వేయడం జరిగింది. సుమారు 20 నుండి 30 వేల విత్తనాలను ఈరోజు ఈ అటవీ ప్రాంతంలో సీడింగ్ చేయడం జరుగుతుంది అని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ డిఎఫ్ఓ ఎంపీడీఓ అధికారులు మరియు జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ ఎంపీటీసీ భార్గవ్ నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎంతో మంది ఉత్సాహంతో కదిలి వచ్చిన దాంట్లో భాగంగా ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో కాజీపల్లిలో ఉన్నటువంటి 1600 ఎకరాల ఫారెస్ట్ బ్లాక్ ని సినీ హీరో ప్రభాస్ గారు దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విధంగా చాలా మంది ముందుకొస్తూ ఫారెస్ట్ బ్లాక్స్ ని దత్తత తీసుకోవడమే కాకుండా దానికి ఫెన్సింగ్ ఇతరత్ర అన్ని కూడా ఆ రక్షణ సౌకర్యాలే కాకుండా ఇంకా వృక్ష సంపద పెరగడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గా దానిలో భాగంగా వారు దత్తత తీసుకున్నారు. అందులో విధంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ ఎంపీ గారి యొక్క వారి యొక్క ఆదేశాలు మరియు వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ సీడ్ బాంబింగ్ ద్వారా వృక్ష సంపద పెంచడానికి మొత్తం పృథ్వీ అనేటటువంటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి యొక్క సంబంధించినటువంటి క్రాంతి గారు మరియు శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు వీరందరి యొక్క సౌజన్యంతో ఇక్కడ టోటల్ గా ఆ డ్రోన్ సహకారంతో సీడ్ బాంబింగ్ మేలుజాతి విత్తనాలని సీడ్స్ చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. జిల్లాలో వాటిని సుమారుగా 100,000 వరకు కూడా ఇప్పటివరకే డిస్పర్సల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా 22,000-30,000 వరకు కూడా ఈ యొక్క ఫారెస్ట్ బ్లాక్ లో చేయడానికి ప్రణాళిక రచించాము. దీనిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే మైపారెడ్డి గారు కూడా ఈ రోజు రావాల్సి ఉండే అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. జెడ్పీటీసీ గారు ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీ వైస్ చైర్మన్ గారు ప్రభాకర్ గారు మాతో ఉన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ గారు ఉన్నారు. అదే డిఆర్డీఓ గారు డిఎఫ్ఓ గారు మరియు ఇతర అధికారులు. సీడ్ బాంబింగ్ అనేది ఈ రోజు మొదలైంది. ఇక్కడ ప్రభాస్ గారు దత్తత తీసుకున్నటువంటి దాంట్లో మొదలైంది. ఇది కంటిన్యూస్ గా చివరి వరకు కూడా అయిపోయే వరకు కూడా ఇక్కడ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని రానున్న 5వ తారీఖున ఇంకొక ప్రముఖ వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ బ్లాక్ లో దత్తత తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మనకి జహీరాబాద్ ఫారెస్ట్ బ్లాక్ ను కూడా ఒక నటుడు కూడా తీసుకోవడానికి ముందుకు రావడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఫారెస్ట్ ను కూడా దత్తత తీసుకున్నట్లయితే ఈ విధంగా వృక్ష సంపదను పెంచడానికి అదేవిధంగా ఫెన్సింగ్ సౌకర్యం ఎక్కడ కూడా ఎవరు దీన్ని వృక్షాన్ని ఆ ట్రీస్ ని మొత్తం నరకటం గానీ వృక్షజాతిని నశించే చర్యలు చేయకుండా ఉండటం గానీ స్మగ్లింగ్ యాక్టివిటీస్ చేయకుండా నిఘా పెంచడానికి గానీ ఇవన్నీ చేయడానికి కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఇది ఒక బ్యూటిఫికేషన్ సెంటర్ కూడా మారటానికి టూరిజం సెంటర్ గా మార్చడానికి కూడా ఎన్నో పనులు చేపట్టి మొత్తం సంగారెడ్డి జిల్లాలోనే కాకుండా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఐకాన్ లాగా టూరిజం ఐకాన్ లాగా ఫారెస్ట్ బ్లాక్స్ నిలిచే విధంగా నర్సాపూర్ తో పాటు ఇది కూడా నిలిచే విధంగా ఈ ఫారెస్ట్ బ్లాక్ చేయడానికి పీసీసీఎఫ్ శోభా గారి యొక్క నేతృత్వంలో మరియు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు సాగుతుంది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలోని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయానికి ముట్టడి చేసిన రైతులు ఈ కార్యాలయంలోకి పోనివ్వకుండా గంట నుండి తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ పట్ట వద్దని మరి ఇప్పుడు తహసీల్దార్ పోయి ఈ పట్ట వెళ్ళదంటాడు. ఏంటి
పిలవండి కలెక్టర్ గారిని, కలెక్టర్ గారిని పిలవండి, కలెక్టర్ గారిని పిలవండి. మీరు చెప్పండి ఇట్లా వచ్చింది 500 మంది వచ్చి ఈ పట్ట, ఇది పట్ట, ఇది మీరు ఇచ్చిందాగా. ఆర్టీఓ గారిని పిలవండి, ఆర్టీఓ గారిని పిలవండి మేడం, ఆర్టీఓ గారిని పిలవండి, ఆర్టీఓ గారిని పిలవండి. విశాఖ జిల్లా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తరలించిన నిర్మాణ రంగ కార్మికులకు చెందిన 800 కోట్లను వెంటనే సంక్షేమ బోర్డుకు జమ చేయాలని డిమాండ్ చేస్తూ అక్కయ్యపాలెం కార్మిక శాఖ కార్యాలయం ముంగట వామపక్షాలు భారీ నిరసన ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా భవన నిర్మాణ కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు తెలిపారు. 30 లక్షల మంది కార్మికుల జీవితాలను సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని, ఇసుక దొరక్క కొంతకాలం కరోనా కారణంగా నెలల తరబడి పనులు లేక నిర్మాణ కార్మికులు అష్ట కష్టాలు పడుతుంటే వారికి చెందిన నిధులు కూడా తరలించారు దుర్మార్గమని, నిధులు వెంటనే జమ చేయాలని, లేకుంటే ఉధృత స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన కార్మికులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేయాలని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. చైతన్యపురి మారుతినగర్ కాలనీలో ఇల్లు తిరిగి గ్రాడ్యుయేట్స్ ను కలిసి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు డివిజన్లో 3,000 గ్రాడ్యుయేట్ ఓట్స్ నమోదు చేసేందుకు కార్యకర్తలతో కలిసి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగోల్ మన్సూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్లు అడగడానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు వస్తే అక్కడే నిలదీయాలని ప్రజలు కోరారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాట అది నీళ్ళ మీద కూట రావనే ఉంటుంది తప్ప కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు. ఆయన అధికారం వరకే మాట్లాడేది తప్ప ప్రతి విషయంలో ఎక్కడ చూడు. ఎస్సీలకు అవకాశం ఇస్తున్నా అంటాడు, ఎస్సీలకు అవకాశం ఇస్తున్నా అంటాడు, విషయాలు ఇచ్చినా కానీ ఈ యొక్క ప్రజలు ఆగలేదు. కార్యకర్తలందరికీ మా నాయకులు మన మధ్యలో ఉండు, మన గల్లీలో ఉండు, మన నాయకుడిని ఎన్నుకునే మన పుట్టుకునేందరూ కూడా సంయుక్తంగా మంచి గతంలో పెద్దలు ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ రేవంత్ అన్న గారిని అత్యంగా భారీ మెజార్టీలో నిలిపిన ఈ ఎంపీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మీరందరూ కూడా నిరంతరంగా గెలిస్తే మాకు న్యాయమైన ప్రశ్నించే ముందు ముందుకు వస్తుందని చెప్పి మీ ఎంపీ నగరంలో చైతన్యవంతులు చదువుకున్న వాళ్ళు ప్రతి పేద కడప ప్రతి రోజు కూలీనాలు చేసిన వాళ్ళు కూడా విద్యావంతులుగా తెలిసిన వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఒక్కసారి ఆలోచించండి, పెద్దలు రేవంత్ రెడ్డి గారు అతను గెలిచాడు, గెలిచిన తర్వాత ఎంపీగా ఢిల్లీలో ఉంటుంది మన ఎంపీ నగర్ నుంచే కాదు మన తెలంగాణ ముందు నింపి మాట్లాడడం జరిగింది. ఆ ముందు నింపు మాట్లాడినప్పుడు ఈ ప్రాంతం నుంచి కూడా నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ నాకు సపోర్టుగా ఉండాలి, తండ్రి గెలిపించిన కార్యకర్తలను కూడా నాయకులుగా తీర్చిదిద్దాలని ముఖ్య ఉద్దేశంతో అందరికంటే రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందో అన్ని కార్పొరేటర్ డివిజన్లలో మీటింగ్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 20 ప్రజలు ప్రజలు
అన్నీ సర్క్యులర్గా మాత్రం ట్యాక్స్ చూస్తే ఒక 4, 5, 6, 8 రూపీస్ ఉంటే మా దగ్గర వచ్చేసరికి 12, 14, 15, 8 ఉండేది. ఈ ట్యాక్స్లు తగ్గించిన చెప్పేసి ఆ మధ్యన ఇలా పార్టీ మాట్లాడుతూ కొన్ని ముచ్చట చెప్పిపోయింది ఒక పరిమాణం చెప్పిపోయింది అది రిజిస్ట్రేషన్ అనేది చేస్తా అని చెప్పి ఈ మధ్యన వాళ్ళు ఉంటా ఉంటారు మాట్లాడుతుంది. దానికి రిజిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు మొదలైన తెలుగు పక్షాలు కేటీఆర్ గారు చెప్తున్నారు రిజిస్ట్రేషన్ అంటే ఎవరైనా ప్రతి రిజిస్ట్రేషన్ ఆయో కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఏమిటి కూడా తప్పు సమాచారం ఇచ్చి ప్రజలను మోసం చేసి విపరీతమైన డబ్బు ప్రభావంతో ఎన్నికలు చెప్పుకోవడానికి వస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ప్రజలందరూ మీరందరూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉంటేనే కదా ప్రభుత్వం అనేది పనిచేసేది. ప్రతిపక్షం లేకుండా వాళ్ళకి పాటించి వాళ్ళు ఒక దొరల పాలన తీసుకొస్తున్నారు. ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థను పూర్తిగా ఒక ప్రైవేట్ గుడ్డలాగా వాడుకుంటున్నారు. కాబట్టి మనం ప్రజలను నిద్రపరచాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికులాగా ఊరించే కానీ మనం ఈరోజు ఈ టీఎల్సీ ఎన్నికల్లో ఎదుర్కొనే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త మీరందరూ సంఘటనతో అందరూ ఐక్యమంత్రులతో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ రెండు డివిజన్ల కార్పొరేటర్లు చూసినట్లయితే రెండు డివిజన్ల కార్పొరేటర్లు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కార్పొరేటర్లు అత్యంత అవినీతిపరుడు ప్రజలంతా పూర్తిగా చాలా చెడ్డపోతుంది కార్పొరేట్ డివిజన్ కార్పొరేటర్లు. అలాగే వాళ్ళకి ఈ రెండు డివిజన్ చూసినట్లయితే తెలుగునగర సర్కిల్స్ పోలకుంటే ఉప్పండ్ పెట్టి పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మొదలుకుంటే రెండు డివిజన్లు ఈ రెండు డివిజన్లలో కూడా ఇక్కడ నుంచి అక్కడికి సమానంగా ఆల్మోస్ట్ 20-25% నడుస్తుంది. ఇంటి అంత కాలనీస్ ఉన్నాయి మంచి నిర్వహించిన కాలనీస్ అంత నిలబడవలసి ఉన్నారు. అదే నిలబడవలసి ఉన్నారు ఇక్కడ రమేష్ రెడ్డి గారు తర్వాత మన నాయకులు. ఆదిపట్ల ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సూచనల మేరకు ఈ రోజు మున్సిపాలిటీ పరిధిలో 1-8వ వార్డులో 56 లక్షలతో సిసి రోడ్లు డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపగళ్ల మహేందర్, అర్చన రామ్రెడ్డి, లావణ్య, పాండు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కడప జిల్లాలోని 48వ డివిజన్ పరిధిలోని అల్లూరు సీతారామరాజు కాలనీ, చెంచు కాలనీలలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్ డిమాండ్ చేశారు. ఇటీవలే కురిసిన వర్షాలకు జలమయమైన కాలనీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ అధికారులేమో నగరాన్ని సింగపూర్ చేస్తాం, కోనసీమ చేస్తామని ప్రగల్భాలు పోతున్నారే తప్ప పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆయన అన్నారు. ఈ కాలనీలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో స్థానికులతో కలిసి ఆందోళన చేపడతామని ఆయన అన్నారు. కడప నగరము 48వ డివిజన్ అల్లూరు సీతారామరాజు నగర్, అదేవిధంగా చెంచు కాలనీ, నంద్యాల నాగిరెడ్డి కాలనీ, ఆచార్యుల కాలనీ, ఇట్లా ఈ కాలనీలన్నీ పూర్తిగా బురదమయమైపోయి జలమయమైపోయి ప్రజలందరూ అనేక రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. ముందుగానే ఇప్పుడు కరోనాతోనే జనం పనులు లేక, ఉపాధి లేక, అవకాశాలు లేక అనేక రోగాల బారిన పడి అల్లాడుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాల ధాటికి కురిసిన ఈ వర్షం వల్ల ఈ ప్రాంతమంతా పూర్తిగా జలమయమైపోయి మురికి అంతా ఏర్పడి డ్రైనేజ్ అంతా ఎక్కడా సక్రమంగా లేనందున, నీళ్లు పోనందున అనేక రకాలుగా ఇక్కడ వాతావరణం అంతా చెడిపోయి భయంకరమైన వ్యాధులకు ఇక్కడ గురి కావే పరిస్థితులు ఉన్నాయి. కలరా కానీ, మలేరియా కానీ, డెంగ్యూ లాంటి వ్యాధులన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే జనమంతా అనేక రకాలైన బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. ఈ పారిశుద్ధ్యాన్ని అమలు చేయడానికి కనీసం ఈ ఏరియా అంతటికీ కలిపి 10,000 మంది జనాభా ఉంటే ఒక్క కుప్ప తొట్టి కూడా పెట్టడం కానీ ఆ కుప్ప తొట్టిని క్లీన్ చేయడం కానీ లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాలువ కడ్డంగా మున్సిపాలిటీకి నీళ్లు పోవాల్సిన కాలువ కడ్డంగా గోడను కట్టేసినాడు. అందువల్ల నీళ్లన్నీ వెనక్కి వచ్చేస్తూ ఉన్నాయి. వెంటనే ఆ నిర్మాణాన్ని కూల్చివేసి ఎక్కడెక్కడ నీళ్లు లేకపోకుండా ఆగిపోయి ఉన్నాయో అక్కడంతా వీటిని తొలగించేసి ఈ ఏరియా అంతా తిరిగి మళ్ళీ ప్రజలు ఇక్కడ బతికే అవకాశాన్ని కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మురికి కాలవల సన్నపిల్లలకు రోగాలు, మాకు అంటు వ్యాధులు, కలరా,
కరోనా చాలా జ్వరాలతో జలుబు చేసి మేము ఇళ్లలో నుంచి బయటకు వచ్చేకి లేదు, అడుగు పెట్టేకి లేదు. ఎక్కువ వర్షం వచ్చింది, వర్షంలో నీళ్లు ఇళ్లలో నీళ్లు వచ్చి బియ్యము ఆ గుడ్డలు అన్నీ తడిచిపోతున్నాయి. మాకు బాధ, ఎవరు గమనించే లేరు ఇక్కడ. మురికాలాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇళ్లలో పిల్లలు సన్న పిల్లలకు కానీ జ్వరాలు వస్తున్నాయి. ఈరోజు హాస్పిటల్కు రిమ్స్కు తిరుగుతూనే ఉన్నాము. మా బాధ ఎవరు సహకరించే లేనే లేరు ఇక్కడ. కాబట్టి మా బాధ అర్థం చేసుకొని మీరే ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను.